క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అస్తగస్తమైన క్రైస్తవ వ్యవస్థలో దేవుని మీ నమ్మాలో అన్న విషయంలో మేము ఆలోచన కలిగి ఉన్నాము. నికమడేసుక్రీస్తు వారు మాకు నేర్పించిన బోధ, ఆయన స్థాపించిన సంఘము గురించి ఆలోచిస్తుండగా మాకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. సహోదరులు అడిగిన ప్రశ్న ముందు చెప్పి దానికి సమాధానాన్ని మీకు చెప్తాను. బైబిల్ ప్రకారంగా బైబిల్లో ఉన్న సంఘము, ఏ సంఘం? బైబిల్లో ఉన్నది క్రీస్తు సంఘం. అది ఎక్కడ కట్టబడింది? యెరూషలేములో కట్టబడింది. ఏ సంవత్సరం కట్టబడింది? ఏడి క్రీశకు 33వ సంవత్సరంలో కట్టబడింది. అది ప్రవచనాల ప్రకారంగానే కట్టబడింది. మరి బైబిల్లో మరి సంఘము కట్టబడి ఉన్నది అని చెప్పినప్పుడు మరి ఇన్ని శాఖలు ఎందుకు పుట్టుకొచ్చాయి? మరి ఈ బైబిల్ పండితులు, బైబిల్ చదువుతున్న వారికి ఈ సంగతి అర్థం కాలేదా? అర్థమవుతుందా? ఈ సంగతి అర్థము కాలేదా? ఇన్ని సంఘాలు ఎందుకు పుట్టుకొచ్చాయి అని సహోదరులు అడిగారు. దీనికి కారణం ఏంటి? మా ఊరు ఉందండి, మా ఊర్లో 4-3 సంఘాలు ఉన్నాయి మా ఊర్లోనే. ఈ 4-3 సంఘాలు ఒక పేరు లేదు. 4 సంఘాలకి 4 పేర్లు ఉన్నాయి. అలాగే మండలంలో చూస్తే ఎన్నో సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాలని చూస్తే అన్ని సంఘాలుగా అన్నిటికీ ఒక్కొక్క పేరు ఉంది, కానీ ఒక పేరు మాత్రం సంఘానికి లేదు. ఒక వంశములోంచి ఉద్భవించినటువంటి కుటుంబానికి ఎంతమంది, ఎన్ని కుటుంబాలైనా ఇంటి పేరు మారదు, అవునా? ఇంటి పేరు మారదు. అలాంటప్పుడు క్రైస్తవ్యములోనికి వచ్చిన మనము, క్రీస్తును నమ్మిన మనము, మన ఇంటి, మన ఇల్లు ఏంటంటే సంఘము. ఆ సంఘానికి హెడ్ ఎవరంటే క్రీస్తు. ఆ క్రీస్తు పేరు మారిపోయింది. ఎన్ని సంఘం అంటే కుటుంబం. ఆ కుటుంబానికి ఏం మారిపోయింది? ఇంటి పేరు మారిపోయింది. ఎన్ని సంఘాలు ఉన్నాయో. కాబట్టి ఒక సంఘంలో ఉన్న బోధ ఒక సంఘంలో లేదు, ఇంకో సంఘంలో ఉన్న సిద్ధాంతం మరో సంఘంలో లేదు, మరో సంఘంలో ఉన్న ఆచారం మరో సంఘంలో లేదు. ఇలా చూస్తుంటే సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు, సిద్ధాంతాలు ఒక్కొక్క సంఘానికి ఒక రకంగా ఉన్నాయి. కానీ బైబిల్ ఒక్కటే, యేసు ఒక్కటే, సంఘం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, దేవుడు ఒక్కడే, పరలోకం ఒక్కటే, ప్రభు ఒక్కడే, నరకం కూడా అన్నీ ఒకటే. క్రైస్తవులు ఒకటి కాదు. చూసారు ఎలా ఉందో? చూసారండి, అన్నీ ఒకటే 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 ఉందా? ఉంది. కానీ క్రైస్తవులు మాత్రం వేరు వేరే. మీరు రన్నింగ్ రాసుకోండి, రన్నింగ్ నోట్స్ చూడండి అన్నమాట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. శరీరము ఒక్కటే, ఆత్మ కూడా ఒక్కటే. మనం పిలవబడిన పిలుపు కూడా ఒక్కటే. ఏమండి? తర్వాత ప్రభు ఒక్కడే, విశ్వాసం కూడా ఒక్కటే, బాప్తిజం కూడా ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే. ఎన్ని వచ్చాయి? ఒకటే ఎన్ని వచ్చాయి? లెక్క పెట్టండి. శరీరం ఒక్కటే, 2. ఆత్మ కూడా ఒక్కటే, నిరీక్షణ కూడా ఒక్కటే. నిరీక్షణ ఒకటంటే మనందరం పర్లోకి వెళ్తామన్న అందరి నమ్మకం ఒకటే.
విశ్వాసం కూడా ఒకటే, బాప్తిసం కూడా ఒకటే. ఐదు, ఆరు, తండ్రి దేవుడు కూడా ఒకటే. ఇంకోటి ఉంటుందండి, ప్రభు ఒక్కడే. ఏడు, ఏడోట్లు, ఏడోట్లు ఈజ్ఈక్వల్ టు ఏడు. ఏమండి, ఏడోట్లు ఏడు, ఒక ఏడు ఏడు, అన్నీ ఒకటే. కానీ క్రైస్తవులు వేరు, చూసారండి. క్రైస్తవుడు ఒకటి మాత్రం కాదు. అన్ని అయ్యా వరం కూడా ఒకటే. ఇవన్నీ ఒకటి ఒకటి ఒకటి. సంఘం ఒకటి, ప్రభు ఒక్కడు, క్రీస్తు ఒక్కడు, ఏనైనా అన్నీ ఒకటి ఒకటైనప్పుడు క్రైస్తవులు మాత్రం ఒకటిగా లేరు అని మనకు అర్థమవుతుంది. ఎందుకు లేరు అది ప్రశ్న ఈరోజు మనకి. ఎందుకు లేరు అనేది ప్రశ్న మనం ఆలోచిస్తున్నాం. ఏమ్మా రైట్, దీనికి సంబంధించిన ఎందు ఒకటిగా లేరు. ప్రాక్టికల్గా మీ మన ఊర్లో ఉన్న సంఘాలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఈరోజు మీ ఊరు వచ్చాను, వచ్చినప్పుడు దారిలో ఒక సంఘాన్ని చూశాను, ఒక మందిరాన్ని చూశాను. మందిరాన్ని సంఘంలో విశ్వాసులు అవిశ్వాసులు వెళ్ళి ఒక మందిరం చూశాను. దానికి పేరేం పెట్టారంటే హోరేబు ప్రార్థన మందిరం. హోరేబు అనేది ఏంటి, కొండ. హోరేబు కొండ దగ్గర మోషే గారు మరి అక్కడికి కొండ మీద రమ్మంటే దేవుడు పిలిస్తే వెళ్ళాడనమాట అండి. హోరేబు అనేది ఏంటి, కొండ. హోరేబు సంఘం అంటప్పుడు చెప్పండి కొండ సంఘం. అర్థం ఉంది అసలు, కొండ పేరు, నది పేరు, రోజు పేరు, వ్యక్తి పేరు, ఏమండి గోదావరి పేరు, ఇలాంటి పేర్లతో ఉన్నాయి. కానీ అసలు క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించింది సంఘం ఆయనది అని చెప్పే దమ్ము ధైర్యము క్రైస్తవులో లేదండి. లేదు అనటానికి గొప్ప ఉదాహరణ చెప్తాను, చరిత్ర సంబంధమైన ఉదాహరణ చెప్తాను, వినాలి మీరు. మన దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ జనతా పార్టీ, బీజేపీ. పక్క హిందూ మతాన్ని అనుసరించి పరిపాలించే పార్టీ అది. క్రైస్తవ్యాన్ని పూర్తిగా ద్వేషించే పార్టీ బీజేపీ పార్టీ పూర్తిగా. అలాంటి ఈ పార్టీ ఒకనాడు జనతా పార్టీ. ఇప్పుడు జనతా కర్ఫ్యూ అని విధించారు, ఓన్లీ సండే విధించారు. చూడండి, జనతా కర్ఫ్యూ అంట సండేకి వ్యతిరేకం. క్రైస్తవులు ప్రార్థనా కూడుకలు పెట్టడానికి వీల్లేదు. అందులో ఇంధన మీనింగ్ కూడా ఉండుండొచ్చు, ప్రార్థనలు జరపడానికి వీల్లేదు అనడానికి జనతా కర్ఫ్యూ అని పెట్టి ఏమండి అన్ని రోజులు ఉదయం నుండి పదకొండు గంటల వరకు పోయి పని చేసుకుండా నీవి వదిలేసిన వీళ్ళలో సండే కూడా వదిలేచ్చు కదా అలాగా పదకొండున్నర వరకు మీ టైం అని వదిలేయలేదు. ఆనాటి ప్రభుత్వం ఒకనాడు 1984లో గద్దెరెక్కింది జనతా పార్టీ. తర్వాత వాజ్పేయి ఎక్కాడు, తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి మళ్ళీ వచ్చాడు వాజ్పేయి, కాదు మన మోడీ. వాళ్ళ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే వాళ్ళ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే మనకు చరిత్ర కూడా తెలియాలండి, లేకపోతే మనం ఎదిరించలేము. మనం అప్పుడు వాళ్ళు అన్నారంటే ఏమండి, బైబిల్ ఒకటే, యేసు ప్రభు కూడా ఒకటే క్రైస్తవులకి. కానీ మన ఇండియాలో ఉండి వాళ్ళు మన ఇండియాలో ఉండి నేను ఇండియన్ క్రైస్తవుడిని అని చెప్పుకోరు, నేను ఇండియా క్రైస్తవుడిని అని చెప్పుకోరు.
ఏం చెప్పుకుంటారంటే నా సంఘము యెరూషలేము సంఘము అంటారు అంటారు అది ఎక్కడుంది ఇజ్రాయెల్ దేశంలో ఉందది నా సంఘము సియోను సంఘం అంటాడు ఒకడు అది వెస్టర్న్ కంట్రీస్లో ఉంది నా సంఘము బెతస్తా సంఘం అంటాడు అంటే ఇండియాలో ఉండి ఇండియాలో బ్రతుకుతూ విదేశీ పేర్లు చెప్పుకుంటూ మన ఊర్లో మేము విదేశీయులు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు చూసారా ఎలా 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 ఉందో మేము ఈ దేశం వాళ్ళం కాము మేము ఈ దేశం వాళ్ళము కాము మేము విదేశీయులము మాది విదేశీ మతం అని వాళ్ళ సంఘాల పేర్లలోనే ఐక్యత లేకుండా మేము విదేశీయులు అని ఇన్నర్గా చెప్పుకుంటున్నారు కాబట్టి క్రైస్తవులను ఈ దేశంలో ఉంచకూడదు అని ఒక శాసనం చేశారు ఎవరిని బట్టి అనుకుంటున్నారు ఇది క్రైస్తవుల బట్టి నేను క్రీస్తుని నమ్ముకున్నాను నేను ఇండియన్ క్రిస్టియన్ క్రీస్తు సంఘం అంటే ఎవరు సంబంధించి చెప్పండి దేవుడికి సంబంధించింది ఊరికి సంబంధించింది కాదు అది ఒక దేశానికి సంబంధించింది కాదు అప్పుడు నేను అప్పుడు దేవుడు మనిషి అవుతావు అప్పుడు దేవుడు మనిషి అవుతావు దేవుడు సంఘం అవుతావు దేవుని విశ్వాసం అవుతావు నువ్వు అప్పుడు నువ్వు ఊర్ల పేర్లు చెప్పుకొని నేను పలానా ఊరు సంఘ క్రైస్తవుని అన్నావంటే మన దేశాన్ని అవమానిస్తారు వీళ్ళు కాబట్టి క్రైస్తవులను విదేశీయులకి పంపించే వాళ్ళ దేశాన్ని పంపించేయండి వాళ్ళు ఏ దేశం అనుకుంటున్నారో ఆ దేశం పంపించేయండి అని శాసనం చేశారు చూసారా హైందవుడు కూడా మన మీద తిరగబడి చేయటం కారణం ఎవరంట మనమే బైబిల్ మనమే అందుకే అన్నాడేమో దేవుడు ఈ మాట యేసుప్రభు అన్నాడేమో మిమ్మును బట్టి నా నామము అంటే అన్యజనుడు అలా మాట్లాడే కారణం ఏంటి ఒక హేతువాది ఒక అన్యుడు మనకు విరోధి అలా మాట్లాడాడంటే అర్థం ఏంటి మీరు క్రీస్తు వారు కాదు అని నేను పలానా దేశం వాడినని మీరు చెప్పుకుంటున్నారు కాబట్టి దేశ ద్రోహులు అని క్రైస్తవులు జనతా పార్టీ గుర్తించింది అనుకుంటుంది అస్సలు జ్ఞానం లేదు క్రైస్తవులకి ఎంత అమాయకంగా ఉన్నారంటే కనీసం మన ఇండియన్ హిస్టరీ కూడా తెలియని వాడు బైబిల్ బోధిస్తే ఎలాగ ఉంటుందండి చెప్తున్నా నేను కనీసం మన ఇండియా హిస్టరీ తెలియని వాడు బైబిల్ పట్టుకొని కనుక ఏమండి నాకు ప్రార్థన నేర్చుకుని నేను బోధకుండా అంటే వచ్చి వచ్చేసి ఏదో పేరు పెట్టేసి దేవుడి కొనుమానాన్ని మనం క్రీస్తు కాకుండా చేస్తారండి కొంచెం తెలుసుకోవాలి బైబిల్ని ఏమండి మిమ్మల్ని బట్టే ఈ ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయంటే కారణం ఇదిగో ఈ సంఘాలు మేము ఒకటం కావయ్యా మీ సంఘం వేరు మా సంఘం వేరు అని మనకు మనమే విడిపోయి ఐక్యత లేకుండా ఈ రోజున అపవాదికి దొరికిపోయి దేవునికి దూరంగా బతుకుతున్నాం మనం పైకి ఎలా ఉన్నాం క్రైస్తవులము దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం దూరస్తులు పెదవులతో నన్ను గణపరచుదారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది అంటాడు ఇలాగ అయిపోవడానికి కారణం బైబిల్లో కారణం ఒక దేవుడు ముందుగా చెప్పాడమ్మా చెప్పాడు అందుకే ఏ సంఘమైనా మీరు ఎవరైనా ఒప్పుకుంటారు కానండి మీరు అనండి నేను క్రీస్తు సంఘానికి వెళ్తున్నాను అని అనండి ఎవరు ఒప్పుకోరండి అదేంటి అది ఎక్కడుంది అందుకే దానికి ఎందుకు వెళ్తున్నాను మీరు వాళ్ళ బోధలండి వేరు వాళ్ళు వేరు అని మన మీద మాట్లాడతారే కానీ నిజమే బైబిల్లో ఉన్నది క్రీస్తు సంఘమే అని అనరు అది అనరండి నువ్వు ఇంకో మీ సంఘం విడిపెట్టి ఇంకో సంఘం వెళ్ళండి పర్లేదులే అంటారు పుల్ల బాబు ఎక్కడి దగ్గరికి వెళ్తున్నాం అంటారు అది క్రీస్తు సంఘంకి వెళ్తున్నాను అనండి అస్సలు ఒప్పుకోరు అస్సలు ఒప్పుకోరండి అని పేరెంటర్ ఒప్పుకోరు ఆ పేరెంట్ ఎవరికి పడదు సాతానికి పడదు సాతానికి పడదు ధైర్యంగా నిలబడండి మనుషుల సిద్ధాంతాలకి మనుషుడికి అస్సల నన్ను చాలామంది అడిగారండి మీకున్న జ్ఞానానికి మీకున్న వాక్య చాతుర్యానికి వాక్యానికి మా సంస్థకు వచ్చేది మీకు డబ్బులు తన్నారని నేను మా సంస్థలో పనిచేస్తే బోల్డ్ డబ్బులు ఇస్తాను మీకు నేను మేమన్నారు బ్యాండర్ మార్చేయన్నారు పేరు మార్చేయమన్నారండి
ఆ క్రిసంగమని పేరు మార్చే మా సంస్థలకు వచ్చే నీకు మెడికల్ బిల్లు మీకు కుటుంబ పోషణ జీతం చదువులు ఉద్యోగాలు అన్నీ మీ కుటుంబాన్ని మేము పోషిస్తామన్నారండి. ఏమండి నా నేను రాలని చెప్పానండి. మీరన్నా నేర్చుకోండి, మీరన్నా నేర్చుకోండి. ఇది మన సిద్ధాంతం కాదు, ఇది నా సిద్ధాంతం కాదు, మా నా బోధ కాదు, బైబిల్లో ఉన్న సంగతులు మాత్రమే మీకు చెప్తున్నాను. మీరు మనసుంటే అంగీకరించండి. మీకు చెవిగలవాడు వినుని గాక. ఏనైనా చదుదాం అపోస్తల కార్యాలు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము. అందరూ తీయండి, 28 చదువుదామండి. 28-29 చాలా బాగుంటుంది. అందరూ అపోస్తల కార్యాలు 20 అధ్యాయము 28వ వచనము మీరు చూడాలి. దేవుడు అంటే ప్రభువు తన సురక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. రోమపత్రిక 16:16 చూడండి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సాలిట్ యూ. ఏనన్నా చదువు, నన్ను చదువు. ఆల్ ద చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ గ్రీట్ యూ. అంటే ఆ క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అని తెలుగు మీనింగ్. అన్ని సంఘాలు ఏ సంఘాలు? క్రీస్తు సంఘాలు అని బైబిల్లో ఉంది. సహోదరుల ప్రశ్న ఏంటంటే ఏ సంఘం ఎక్కడ ఏ సంఘం ఉన్నా పౌలు గారు ఏ ప్రాంతం తిరిగి సంఘం కట్టినా చివరి సమయంలో ఆయన రాస్తూ అన్ని సంఘాలు క్రీస్తువే, అన్ని సంఘాలు వారు మీకు వందనలు చెప్పుచున్నారు, రోమ సంఘమా మీకు వందనలు చెప్పుచున్నాయి అని బైబిల్లో ఉన్న సంఘాలన్నీ క్రీస్తు సంఘాలని రాయబడితే బైబిల్లో ఉన్నది క్రీస్తు సంఘం అని ఉంటే మనం మా ఊర్లో చాలా మందిరాలు ఉన్నాయి, ఆ ఒక్కొక్క మందిరానికి ఒక్కొక్క పేరు ఉంది, మళ్ళీ ఆ పేర్లు ఉన్న సంఘానికి ఒక సంఘం అంటే ఒక సంఘాన్ని పట్టలేదు, వీళ్ళు బైబిల్ చదవలేదా అని అడిగారు ప్రశ్న. అది దానికి సమాధానం చెప్పుకొస్తున్నాను. మంచి లెసన్ మిస్ అయిపోయారు. అది లింక్ పంపిస్తాను మీరు తర్వాత. దీని ముందు చూడాలి, మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న జనతా పార్టీ ఒకనాడు ఎలాంటి నిర్ణయం తీసుకుందో క్రైస్తవం మీద, అలాంటి చరిత్రను ఒక పాయింట్ జ్ఞాపకం చేసి సబ్జెక్టులోకి వచ్చాను నేను. అది మీరు వినాలి, చదువుకున్న వాళ్ళు మీరు వినాలి. రేపొద్దున మీరు బయటకు వెళ్ళినప్పుడు క్రీస్తు మీద, బైబిల్ మీద, క్రైస్తవం మీద అనేకమైనటువంటి ఇష్టం లేని వారు తప్పుడు మాట్లాడచ్చు, అప్పుడు మీరు విదరించాలి. మీరు చదువుకున్న జ్ఞానం కనీసం ఇండియా ఇష్టం తెలియదు నీకు అని చెప్పాలి. అది అది ఎంత గొప్పవాడైనా ఎంత చదవరైనా సరే కనీసం ఇండియా హిస్టరీ తెలియని నీవు మాట్లాడుతున్నావు బైబిల్ గురించి అనాలి. నేను చెప్తాను ఇండియా హిస్టరీ ఏంటో అని చెప్పాలి. అలా నేర్చుకోవాలి బైబిల్ మనం. అవసరమైతే ప్రపంచ చరిత్ర కూడా మిళితం చేయాలి దాంట్లోనే. అలాంటిదండి బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? చరిత్ర గ్రంథం. ఏ చరిత్ర దీని నుండి పుట్టింది? ఏ శాస్త్రమైన బైబిల్ నుండి పుట్టింది? ఆశ్చర్యపోతారు మీరు కంటిన్యూ అయితే, ఆశ్చర్యపోతారు. అంత పౌరుషంగా ఉంటుంది బైబిల్ అంటే. అందుకే ఎన్ని విప్లవాలు పుట్టినా, ఎన్ని మతాలు పుట్టినా, కొన్ని మతాలు మట్టిలు కలిసిపోయాయి, ఎన్ని విప్లవాలు కలగర్భంలో కలిసిపోయాయి, కానీ క్రీస్తు స్థాపించిన విప్లవం యెరూషలేములో ప్రారంభమై ప్రపంచంలో 7 ఖండాలకు విస్తరించిందంటే ఇప్పటికీ వెళ్తుందంటే ఎంత శక్తి ఉందో మీరు ఆలోచించాలి. బైబిల్లో ప్రతి హృదయాన్ని ఆకట్టుకుంటుంది, ప్రతి హృదయాన్ని మార్చగలుగుతుందంటే ఆయన మాటలున్న శక్తి ఏంటో, యేసు మాటలున్న పవర్ ఏంటో మీరు ఆశ్చర్యపోవాలి, కొనాడాలి ఆయన మాటలని. వండర్ఫుల్ అండి, అలాంటిది బైబిల్. ఆనాటి సమాజం యేసు మాట్లాడితే ఎలాగూ స్పందించి చూస్తారా? యేసు మాట్లాడుతుంటే ఆనాటి సమాజం ఎలా స్పందించిందో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము
మత్తయి సువార్త 7వ అధ్యాయము. నీ తండ్రి పౌరుషం కలిగిన వాడు, నీ దేవుడు రోషం కలిగిన వాడు, ఆయన బిడ్డవైన నీవు రోషంగానే ఉండాలి. ప్రదీపు అంతనా, నీ దేవుడు ఏమన్నాడు? రోషం కలిగిన దేవుడు. కాబట్టి ఆయన కుమారుడు అయినా ఆయన బిడ్డవైనా మనం ఎలా ఉండాలి? ఆయన రోషంగానే ఉండాలి. ఉండాలా? ఎస్, ఉండాలి. 7వ అధ్యాయం ఆయన మాట్లాడితే ఆనాటి సమాజం ఎలాగ బెత్తరపోయిందో మీరు చూస్తే సమాజం ఆశ్చర్యపోవాలి. 28, 7వ అధ్యాయం 28, యేసు ఈ మాటలు చెప్పి కొండ మీద ప్రసంగం అండి, ఇదంతాను కొండ మీద ప్రసంగం అండి. 6, 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు కూడా యేసు కొండ కూర్చుని సమాజానికి బోధించాడంటండి. సమీర్ గారు ఆ సముద్ర ఒడ్డుని బండకి కూర్చుని పదలందరూ అలా కూర్చుంటే సంవత్సరం లేదు, గాలి సౌండు, ఆయన మాట్లాడుతుంటే అలాగ విస్తరించింది ఆయన వాయిస్. అప్పుడు ఎన్నోళ్ళు 3 రోజులు సభ పెట్టి బోధించితే, మనం 3 రోజులు సభల్లో పెట్టిన వెళ్ళి 3 రోజులు సభలు పెడితే ఆఖరి రోజు ఏమంటారండి, ఎప్పుడు 10 రోజు కూర్చొని వెళ్ళిపో దురుపు వెళ్ళిపోయినట్టే 3 రోజులు కూడా దురుపు వెళ్ళిపోతాం అంటే మనం ఏముండదు, ఏం నేర్చుకోవాలి మనము సభల్లోని. కానీ యేసు సభ పెడితే, ఆయన మాట్లాడితే ఆనాటి సమాజం ఏమందో చూడండి. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. అదండి ఆయన బోధకు ఏమయ్యారంట? అది క్రీస్తు పక్షంగా నిలబడి ఒక క్రైస్తవుడు మాట్లాడితే ఎలా ఉండాలి చెప్పండి. ఆయన ఎవర్రా బాబు ఇలా మాట్లాడుతున్నాడు, అలా ఉండాలి. అజీజనుడు కూడా వచ్చి కూర్చోవాలి. ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఎలాగంటే ఆయన క్రీస్తు వారి బోధకుల వల్లే కాక శాస్త్రులు అంటే ఎవరు? వాళ్ళ బోధకులే, ఇశ్రాయేలు బోధకులు. వారి బోధల వల్లే కాక అధికారము గలవాని వల్లే బోధించినట్టు ఎలా ఉంటుంది చెప్పండి? అధికారం గల ఎందుకు నమ్మవరా అడిగినట్టు ఉందా నాకైతేనే? ఏ యేసుని ఎందుకు నమ్మవరా నువ్వు? అది అడిగినట్టు ఉందా లేదా? అధికారము గలవాని వల్లే వారికి బోధించడంటండి. ఏంటంటే పవరు అది క్రైస్తవుడు అంటే అలా ఉండాలి. ఏ ఎందుకు నమ్మవరా దేవుడు నువ్వు? ఎందుకు నమ్మాలరా అని అడిగాడు అనుకోండి, ఎందుకు నమ్మో కూర్చో అనాలి. నమ్మించాలి, ఒప్పించాలి, తర్కించాలి. ఆకాన్ని మారుమస పొందాడా వెంబడిస్తాడు, మరో పొందలేదా నోరు మూసుకుని పోతాడో నీ దగ్గర రావడం మళ్ళీ ఎప్పుడు ఉండదు బైబిల్ అలా ఉంది. అతికారం గలవాని వల్లే బోధించాడు ఆయన. ఆయన బోధకు అనాడి ప్రపంచం ఏమైందంట? ఆశ్చర్యపోయిందంట. ఏనైనా బైబిల్లో ఒకే సంఘము నామము రాయబడి ఉంటే క్రైస్తవులలో ఇన్ని వేల శాఖలు వచ్చి ఒక సంఘం అంటే ఒక సంఘానికి పడకుండా ఎందుకు ఎలాగ అయిపోయారని సహోదరుడు అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని బైబిల్ వెతుకుతున్నాం మనం. నేను నమ్మేందుకు చెప్పట్లేదు, ఉన్నది చెబుతున్నాను. నేను నమ్మిన చెప్పట్లేదు మీకు, బైబిల్ ఉన్నది చెబుతున్నాను. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము అపొస్తలుల కార్యాలు 20:28 చదువుతున్నాం చూడండి. దేవుడు అంటే ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. సంఘం ఎవరిదనైనా? క్రీస్తుది. తన సంఘం మంద కాదు, మన పనులు మనతే ఉంది. దీంట్లో సంఘంలో ఒక పనులు మనం, ఒక సేవకులం, ఒక విశ్వాసం అంతే. మనం ఏమి కాదు. తన స్వరక్త మించి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని ఎందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు సంఘము, ఆ యావత్తు మందంటే సంఘమును గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండు. జాగ్రత్త సంఘమా, జాగ్రత్త క్రైస్తవుడా, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంట? ప్రమాదం ఉంది. ఏంటా ప్రమాదం చూడండి. ఇప్పుడు క్రైస్తవుడా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు సంఘమా జాగ్రత్తగా ఉండాలి. మీరు
ఎందుకు ఎందుకు తెలుసా, నేను వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చాను, బోధించాను, క్రీస్తుని పరిచయం చేశాను, ఆయనలోనికి మీరు బాప్తిసి పొందారు, బాప్తిసి పొందిన అందరూ సంఘంగా కట్టాను, ఆ సంఘాన్ని కాయటకు అధ్యక్షత పెద్దలుగా నియమించాను, ఆ సంఘాన్ని ఖాయమని మీకు అప్పగించాను, నేను వెళ్ళిపోతున్నాను. అది మీనింగ్, అది నేను వచ్చాను, క్రీస్తుని ప్రకటించాను. ఏనైనా కొంతమంది పోగొట్టారు, బాప్తిసి పొందారు, వాళ్ళ సంఘం సమకూర్చాను, ఇదిగో వీళ్ళని కాయండని కొంతమంది పెద్దలు నియమించాను, ఆ పెద్దలకి సంఘాన్ని అప్పగించి వెళ్ళిపోతున్నాను మరో సేవ చేయడానికి, మరో చోట సంఘానికి కట్టడానికి వెళ్ళిపోతున్నాను. చెప్తున్నట్టు చూడండి, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు ఎక్కడి నుంచి రావంట, ఎక్కడి నుంచి రావద్దంట, మీలోనే ప్రవేశించునని నాకు తెలియను. వారు మందంటే సంఘమును కనికరింపరు, మరియు శిష్యులను చూడ 30 వచనం, శిష్యులంటే క్రైస్తవులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకరి మాటలు పలుకు మనుషులు ఎక్కడి నుంచో వస్తారన్నాడా, మీలోనే బయలుదేరుతారన్నాడా. అంటే క్రైస్తవుల్లోనే క్రైస్తవుడు బయలుదేరి సంఘాన్ని మందను విడగొట్టేస్తాడని ముందుగానే పౌలు ప్రవచించాడు. కిషోర్ చూసావా, ముందుగానే ప్రవచనించాడు ఆయన, మీలోనే బయలుదేరి మందని సంఘమును విడగొట్టేస్తారు. అలా విడిపోయినవే ఈ సంఘాలన్నీ, అలా విడిపోయినవే ఈ పేర్లన్నీ. ఈ మాట ముందుగానే దేవుడు పౌలు మళ్ళా ప్రవచించాడు. చూద్దాం, తెస్సలోనికి రాసిన పత్రిక 2 తెస్సలోనికి 2 అధ్యాయము, తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని అందరూ బైబిల్ తీయండి. ఏనైనా తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు చూడాలి. మూడవ వచనం చూద్దాం. సంఘంతో చెప్తున్నాడు, చూడండి సంఘంతో చెప్తున్నాడు. రెండవ తెస్సలోనిక 2వ అధ్యాయము 3వ వచనం, 3rd verse చూడండి. మొదట భ్రష్టత్వము సంభవించి అన్న మాట చూడండి, మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడగు పాప పురుషుడు వాడే సాతానుడు వాడు బయలుపడితేనే కానీ ఆ రెండవ రాకడ రాదన్నాడండి. రెండవ రాకడ రావాలి అంటే ఏమండి, పాప పురుషుడు బయటపడాలి. ఎక్కడున్నాడు, సంఘములో కూర్చున్నాడు. 4వ వచనం చూడండి, ఏది దేవుడు అనబడునో, ఏది దేవుడు అనబడుతుంది చెప్పండి, వాక్యమే దేవుడై ఉండెను. అంటే వాక్యం ఏమి అనబడుతుంది, ఇప్పుడు దేవుడు అనబడుతుంది. కాబట్టి వాక్యాన్ని విరుద్ధంగా ఉండాలి, వచ్చే చేయలేడు. మొదటి రోజే, మొదటి ఆదాం దగ్గరే ఈ పండు తిన్న దినమున చచ్చిపోతావని దేవుడు అంటే అదేమంది, చావనే చూసారా విరుద్ధం యాంటీ వచ్చింది. అప్పుడు వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు బోధలో కానీ వస్తువుల్లో కానీ మనుషుల్లో కానీ అంతా కలితీయే చేసి పడేసిందండి. ఒక మంచి బ్రాండెడ్ వస్తువు తెంపండి మార్కెట్లోకి, సేమ్ మల్లాడు సేమ్ పేరుతో మరొక డూబ్లు దిగిపోతాయి. ఒక మంచి మెడిసిన్ తెంపండి సేమ్ పేరుతో డూప్లికేట్ మెడిసిన్ దిగిపోద్ది మళ్ళా మార్కెట్లో. అంత డబ్బు మయం, ఆ డబ్బే దయ్యం. ఉందా బైబిల్ ఉందా ఇవన్నీ చూపించడానికి? నెమ్మది నెమ్మది పాటల్లో వస్తాయి ఇవన్నీ, పాటల్లో వస్తాయి. ఆ డబ్బే దయ్యం.
చిన్న ఉదాహరణ చెప్తారు. ఇప్పుడు శానిటైజర్ అందరూ వాడుకో, చేతులకు రాసుకోండి, శుభ్రంగా ఉండండి అని చెప్పారండి. ఒకప్పుడు ఎవరు హాస్పిటల్లో తప్ప, ఇది శానిటైజర్ హాస్పిటల్లో తప్ప, ఈ మనిషి ఏ ఇంటిలో ఏ షాపులో ఎవడ కొనేవాడు కావాలి లేడండి. ఆ రోజుల్లో కొన్నప్పుడు అండి శానిటైజర్ కొంటే చాలా క్వాలిటీగా ఉండేదండి. ఈ కోవిడ్ రాకముందే మా ఇంట్లోకి ఒక అర లీటరు శానిటైజర్ కొన్నానండి. అది రాసుకుంటే అది ఎంత సువాసన వస్తుంది, తర్వాత చాలా చల్లగా ఉంటుంది, చక్కగా శుభ్రంగా ఉంటుందండి. ఎప్పుడైతే దీని వాడకం పెరిగిందోనండి, అది మళ్ళీ కొనానండి, అది చిన్న బాటిల్ కొనానండి, అది మురుకం పోతుందండి రాసుకుంటే. ఒకప్పుడు క్వాలిటీ, ఇప్పుడు డూప్లికేట్. దీని అంతే, డబ్బు ఎలాగైనా వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలి. మాయ, ప్రపంచమే మాయ. ఈ మాయలో మీరు పడకండి, దేవుని దగ్గర రండి. అధికారం గల వాళ్ళ బోధించేవారుగా మీరు అవ్వాలి. అది ఏనాయనా మొదట ఏది దేవుడు అనబడును చూడండి. నాలుగో వచనం, ఏది దేవుడు అనబడును వాక్యం దేవుడు అనబడుతుంది, ఏది పూజింపబడును వాక్యం పూజించబడుతుంది, దాని అంతటిని ఎదిరించుచు అని చూడండి. వాక్యాన్ని దేవుణ్ణి సాతాను ఎదురుస్తుంది, ఎదిరించి దాని అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తానే దేవుడని కనపరుచుకొనుచు, దేవుని ఆలయాలలో సంఘాలలో దేహాలలో కూర్చుండును గనుక. అది ఎక్కడ వచ్చినప్పుడు చెప్పండి, సంఘాలకు వచ్చేసాడు, దేవాలయాలకు వచ్చేసాడు, నీ దేహమైన దేవాలయాలకు వచ్చేసాడు. వచ్చేసి ఏం చేశాడట, ఏనైనా తాను దేవుడిని కనపరుచుకొనుచు, ఐఆమ్ గాడ్ అనడంట, అంతే అనడలేదా, ఐఆమ్ గాడ్. చూస్తారన్నమాట కూడా, నేనే దేవుణ్ణి అన్నాడు. చూస్తారా, ఇది చేతు పట్టుకోండి, మీరు ఆశ్చర్యపోతారు. మత్తయి సువార్త, ఐఎమ్ గాడ్. ఏనైనా మత్తయి సువార్త 26 అధ్యాయము ఇరవై నాలుగు ఆఖరి మాట చదవండి. మత్తయి సువార్త 6 అధ్యాయము 24 వచనంలో ఆఖరి మాట, మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరారు. నుంటే దేవుడైనా ఉండాలి, లేదా డబ్బు అయినా ఉండాలి. దేవుడికి అగరపొత్తగా అగర పొగ వేస్తావు, గల్లా పెట్టికి అగరపోలేస్తావు, ఏంటది? దేవుడి ఫోటోకి దండం పెడతావు, గల్లా పెట్టికి అద్దుకుంటావు. ఎవడ దేవుడయ్యా నీకు? ధనమే దైవం. చూసారా యేసుప్రభు చెప్పడం ఈ సంగతి ఏమండి, మన ముందు కూడా ఎవడైనా డబ్బు దేవుడు పెడితే ఏది కావాలంటావు? ముందు దేవుడు ఎవరు నాకు తెలియదు బాబు, ఇంకా ఆయన ఎవరు చూడలేదు, ఇంకా నేను ముందు డబ్బు కావాలంటావు. చూసారా, రండి తెసలో రాసిన పత్రిక 2వ పత్రిక, అక్కడ రండి తెసలో రాసిన పత్రిక, దాని అంతటిని ఎదిరించుచు. ఏనాయన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నా చూడండి, ఏది దేవుడు అనబడును ఏది పూజింపబడును దాని అంతటిని ఎదిరించుచు, దాని అంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు, తాను దేవుడిని తన్ను కనపరుచుకొనుచు, నేనే దేవుడిని నేను కనపరుచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనాను ఎవడను మిమ్మును మోసపరచ నీయకుడి అన్నాడు. ఏ విధంగానే సరే మిమ్మల్ని మోసపరచ నీయకుడి. మొదట భ్రష్టత్వ సంఘం సంభవించి ఆ క్రైస్తవులలో ముక్కలు ముక్కలుగా చేస్తాది వాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత కూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశిస్తాయి, వారు మందరిని కైకరింపరు, సంఘమన ముక్కలు చేస్తారని ఆనాడే చెప్పాడు.
ఏడుస్తూ చెప్పాడంటే ఏడుస్తూ చెప్పాడు ఏడుస్తూ చెప్పాడు కన్నీళ్ళు విడిచి చెప్పాడండి పౌలు గారు. అలా ముక్కలైపోయారు అన్ని సంఘాలన్నీ అలా ముక్కలైపోయాయి. ఆఖరిగా కన్క్లోజింగ్ 5వ అధ్యాయం యోహాను సువార్త. యోహాను సువార్త 5వ అధ్యాయము ఏనాయనా యోహాను సువార్త 5వ అధ్యాయము నలభై రెండు వచ్చిన చూడాలి. నలభై రెండు జాన్ 5వ చాప్టర్ ఏనాయనా 5వ అధ్యాయము 42 చదువుతాం చూడండి. యేసుప్రభు మాట్లాడుతున్నాడు, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, నా తండ్రి పంపగా వచ్చాను నేను. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. చూసారండి, క్రీస్తు సంఘము అని అంటే అంగీకరించరు. ఏ పేరని చెప్పండి అంగీకరిస్తారు, కానీ సంఘము ఆయన కట్టుకున్నాడు, సంఘం ఆయనది అని అంటే ఒప్పుకోరు. చూడండి తర్వాత మాట చూడండి, మరి ఒకడు ఎనీ పర్సన్ మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వారిని ఒప్పుకుంటారు. మీరు ఈ సంఘం అయినా ఒప్పుకుంటారు, కానీ క్రీస్తు సంఘం ఏంటో ఒప్పుకోరు. మీరు అక్కడికి వెళ్ళకండి, ఎలా మీకు కూడా వస్తుంది చూడండి, వార్తలు వస్తాయి. ఇక్కడికి వస్తారో తెలిసింది అనుకోండి, అప్పుడు ఏమంటారు, అక్కడికి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళండి బాబు, నువ్వు ఎక్కడికైనా ఏ సంఘానికైనా వెళ్ళండి, క్రీస్తు సంఘానం మాత్రం వెళ్ళకండి. ఏం చెప్తారు ఇక్కడ, ఏం చెప్తారు పాపం వాళ్ళు చూస్తే జాలిపడాలి మనం. వాళ్ళకి బైబిల్ రాదు, మీరు తెలుసుకుంటారు చూడండి. నిజమే, వీళ్ళెవరు బైబిల్ చదవలేదు అనిపిస్తుందండి. క్రైస్తవులుగా మాట్లాడుకుంటున్నారు, క్రైస్తవులుగా చెప్పుకుంటున్నారు, వాళ్ళ అధికారాన్ని సంఘంలో ఉపయోగించుకుంటున్నారే కానీ భక్తి విశ్వాసము వెంబడించట్లేదు అని మీరు గ్రహిస్తారు. నో, దీనికి దూరమైనా పర్వాలేదేమో కానండి, పరలోకం దూరం అవ్వకండి.